బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సాజిద్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లుగా తెలిపారు. లైంగిక ఘటనను హేయమైన చర్యగా ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తక్షణమే సస్పెన్షన్ ను అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బాలికపై లైంగిక దాడి చేసినట్లు సాజిద్ పై ఫిర్యాదు వచ్చినందున వెంటనే పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సాజిద్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లుగా తెలిపారు. లైంగిక ఘటనను హేయమైన చర్యగా ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తక్షణమే సస్పెన్షన్ ను అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బాలికపై లైంగిక దాడి చేసినట్లు సాజిద్ పై ఫిర్యాదు వచ్చినందున వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట్ చెప్పండి. అయితే లైంగిక దాడి పాల్పడినటువంటి సాజిద్ ఖాన్ ను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంద్రకరణ్ రెడ్డి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయితే అతన్ని సభ్యత్వం కూడా రద్దు చేశారు. మొత్తానికి చూసుకున్నట్లయితే పార్టీ పైన తీవ్ర ఒత్తిడి రావడంతో ప్రతిపక్షాలు కూడా పట్టుబడడంతో అతన్ని తనకైతే సస్పెండ్ చేశారు. ఇదే విషయంపై ఈ రోజు బీజేపీ పార్టీ శ్రేణులు కూడా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేశారు. కౌన్సిలర్ కు దీని మధ్యలో కూడా వాగ్వివాదం జరిగింది, తోపులాట జరిగింది. అక్కడ ఒకరినొకరు పరస్పర దూషణలకు కూడా పాల్పడ్డారు. మొత్తానికైతే ఇలాంటి ఘటనకు పాల్పడే ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటాము, చర్యలు తప్పవని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మొత్తానికైతే చూసుకున్నట్లయితే ఇతని పైన చట్టపరమైన చర్యలకు పోలీసులను ఆదేశించారని కూడా ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇలాంటి వారిని ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, చర్యలు తీసుకోవాల్సిందే అని ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.